మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. పార్వతీపురం మన్యం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కొడుకు మృతదేహాన్ని నిస్సహాయ స్థితిలో రిక్షాలో తరలించింది ఓ తల్లి. ఈ హృదయ విదాకర ఘటన పార్వతీపురంలో జరిగింది. జిల్లా ఆస్పత్రిలో కిషోర్ అనే యువకుడి మృతి చెందాడు. అయితే అంబులెన్స్ ఖర్చు భరించలేక రిక్షాలో మృతదేహాన్ని తరలించినట్లు తెలుస్తోంది. దీంతో అంబులెన్స్ సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.